పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ములుగు జిల్లాలో 104 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని తెలిపారు. వీటితో పాటు పేదవారికి 3 వేలకు ఇళ్లకు 3 లక్షల చొప్పున ఇచ్చేందుకు విధి విధానాలు కూడా రూపొందిస్తున్నామని, ఇక మరో 1100 మందికి దళిత బంధు పథకాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు. సమస్త రాజ ప్రజా శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవ నిధామి.